శిష్యుడయినాడు పది సంవత్సరాలు పిలవాడు డెబ్బై సంవత్సరాలు రాజు శిష్యుడై అంటే తాత్పర్యం ఏమనగా వాని ఎందు ఉండేటువంటి యొక్క మానవుని ఎందు ఉండేటువంటి విజ్ఞానం సంస్కారము సంస్కరణ సంస్కృతము మానవత్వం ఇవి దృఢంగా ఉన్నప్పుడు ఎవడెంతటి వాడైనా ఏమీ జనుడు ఆర్యులారా మా మనమే మనగా ఈ సంస్కార సంస్కృతిని పరిరక్షించండి ఆచరించండి ఆచరించి దాంట్లోని రహస్యాన్ని గ్రహించి మీరు నేర్చుకొని ఇతరులకు పంచండి దీనికి మూల్యం అక్కర్లేదు ఎందుకనగా ఇది మూల్యాతీతమైంది బహుమౌల్యమైంది ఇటువంటి ఒక బహుమూల్యాన్ని ఎంత మూల్యం చెల్లించుకుంటే మీకు దొరుకుతుంది చెప్పండి కనుక ఇది అమూల్యమైనటువంటి ధనాన్ని మీరు మీ సొంతం చేసుకొని ఏ ప్రాణికూటికి సంతృప్తిపరిచి వాటి సొంతం చేయండి ఈ సంస్కారాన్ని సంస్కృతిని ఇక రెండవ ఉదాహరణ మేము పురాణికంగా ఉదాహరణ చేస్తున్నామని చెప్పి మాత్రం మీరు అనుకోవద్దండి ఆ పురాణం సత్యం పురా పురా అనే శబ్దం వెనక కూడా ముందు కూడా రెండు అర్థాలు వస్తాయి పురా ఆగతాని పూర్వం గతాన్ని వెనకకైంది ముందు వచ్చేది కూడా పురాశబ్దంలో వస్తుంది కనుక వివరించి చెప్పేయడమే నా భవిష్యత్ భూత వర్తమాన కాలాన్ని వివరించి సోదాహరణంగా కథరూపకంగా ఆనందదాయకంగా మీకు కలిగించిన కొరకు చెప్పినటువంటి దాని పేరే పురాణం కనుక ఏదో చెత్తా పురాణం అని చెప్పి అనుకోవద్దని చెప్పి మనవి రామాయణాన్ని వచ్చినట్లయితే ఒకే ఒక్క ఉదాహరణ కౌసల్య గర్భంతుడి నుంచి పుట్టినవాడు రాముడు కాదు అయోనిజుడు ఆమె కోరికపైన ఏది కావాలన్నా ఆ ప్రకారంగా మారి తన నటన చూపించాడు అటువంటి స్వరూపం కలిగిన అటువంటి శక్తి సంపన్నం కలిగిన ఒక మానవ మానవ వీక్షధారి అయినటువంటి పరమేశ్వరుడు పితరాజ్ఞాం పురస్కృత్యే భయం దండకమాగత తండ్రి మాటను ఆజ్ఞను తీసుకొని నేను దండకానికి వచ్చాడని చెప్పాడు ఎవరు కలిసినా వాళ్ళకి చెప్పాడు మా సంస్కారంలో అసత్యం అనేటువంటి దానికి స్థానం లేదు రాముడు ఏమంటాడు భయం దశరథనయ్యా నేను దశరథని కుమారుణ్ కౌసల్యాంజాతముత్తమ కౌశల్య తల్లి ద్వారా నేను పెరిగిన వాణ్ణి ఏషాలక్ష్మణ సంపన్న భాత్ర మమ ఈ లక్ష్మణుడు నా తమ్ముడు ఈ సుమిత్రాంజాతు సుమిత్ర పుట్టినటువంటి వాడు ఏషా మమ భార్య సీత జనక నందిని ఈమె సీత జనకరాజు యొక్క కుమార్తె నా భార్య ప్రతి వాళ్ళను ఆ అరణ్యంలో ఈ ఉన్నన్ని పద్నాలుగు సంవత్సరాలు ఎవరు కలిసిన వాళ్లకు ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి వాడు ఎందుకు వచ్చావు ఈ అరణ్యానికి పితురాజ్ఞం పురస్కృతి భయం దండక మా నాన్నగారి ఆజ్ఞ అయింది నీవు అరణ్యంలో అనుభవించు అన్నాడు నేను వచ్చాను సత్య వాక్ పరిపాలన పితృవాక్ పరిపాలన ఇలాంటి మన భూమిక ఇక్కడ ఇంకో విషయం చెప్పేది ఉందండి ఇదే రామాయణంలో ఉంది రామాయణంలో చాలా సుందరంగా చెప్పాడు